యొక్క ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్నది మన పూర్వపాలకంటే 2013లో గుజరాత్లోనే ఇది చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. తర్వాత 2018లో ఇక్కడ ఎంఓయు సైన్ చేయడం. అంటే ఇక్కడ ఏంటని ఒకటి గుర్తించుకోవాల్సిన విషయం, సీఎం ఈజ్ ఎ పాలసీ మేకర్, ఓకే అంటాడు ఆయన అన్నప్పుడు దాన్ని స్ట్రీమ్లైన్ చేసేది కింద సెక్రటరీలు. దాంట్లో ఫైనాన్స్ సెక్రటరీ ఉంటాడు ఆయన, ప్రిన్సిపల్ సెక్రటరీ, దాంట్లో మళ్ళీ ఈ స్కిల్డ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. అలాగా దీన్ని ప్రపోజ్ చేసేదేమో అజయ్ కలాం రెడ్డి గారు ప్రపోజ్ చేస్తే దాన్ని మనం ఈయన ప్రేమచంద్ర రెడ్డి గారు అప్పుడు ఈ స్కిల్ లేబర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన దానికి వాళ్ళతో ఎంఓయుకి ఎంఓయు సంతకం చేసి తర్వాత నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో అసలు మొత్తం రెండు కంపెనీలు, అంటే రెండు కంపెనీలు కాదు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు, రెండో కంపెనీ ఏంటంటే దే ఆర్ ఇన్సెపరబుల్. అంటే ఏ వాళ్ళ ప్రోగ్రామ్ చేసినా కూడా, గుజరాత్ కానివ్వండి, ప్రపంచానికి ఎక్కడ చేసినా కూడా వీళ్ళు సాఫ్ట్వేర్, వాళ్ళేమో హార్డ్వేర్ అండ్ ట్రైనింగ్, వాటికి సంబంధించిన వాళ్ళు, ఏది డిజైన్ టెక్ సంస్థాన వాళ్ళు. సరే ఇది ఇలా ఉండగా వాళ్ళతో ఎంఓయు సైన్ అయింది, అది 3281 కోట్ల రూపాయలకి. అదంతా వాళ్ళదే ఖర్చు, ఏది సిమెన్స్ కంపెనీది. మనకి ఎటువంటి సంబంధం, 90% అంటే 10% మనం వీళ్ళకి పే చేసాం, ఎవరికి డిజైన్ కోటెక్ వాళ్ళకి. అంటే వీళ్ళేమో సాఫ్ట్వేరు, వాళ్ళేమో హార్డ్వేరు, తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. సరే అంటే 330 కోట్లు మనం 4 ఇన్స్టాల్మెంట్స్లో వీళ్ళకి పే చేయడం జరిగింది డిజైన్ టెక్ కోకి. అదైన తర్వాత దాంట్లో మళ్ళీ వ్యాట్ ఉంది, వ్యాట్ ఉండేది అప్పటికి ముందు, తర్వాత జిఎస్టీ 2018లో జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ కలుపుకుంటే మనం అంతా 370 కోట్లు. ఆ 370 కోట్లు మనం ఖర్చు పెట్టాం, మనం అంటే మనం 10% వాళ్ళకి ఇచ్చి అండ్ రాయల్టీ కలిపి 370 కోట్లు. ఎంతమందికి ఇచ్చాం తర్ఫీదు? సుమారుగా 213,000 మందికి మనం ట్రైనింగ్ ఇచ్చాము, తర్ఫీదు ఇచ్చాము. అలాగే 72,000 మందికి ఏమో మనం ఉపాధి కల్పించాం ఈ స్కిల్డ్ లేబర్ ద్వారా. మా హిందూ పనిలోనే చేసాం మేము, స్కిల్డ్ లేబర్ స్కిల్ డెవలప్మెంట్ మేళా పెట్టాం మేము. సుమారుగా 1200-1300 మందికి ఉపాధి కల్పించాము అక్కడ, 3-4 వేల మంది అటెండ్ అయితే. అలా అర్హత ఉన్న వాళ్ళకి దాన్ని బట్టి, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ని బట్టి, వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని బట్టి, అట్లా తద్వారా వాళ్ళకి అందరికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇది జరిగింది. గవర్నమెంట్ కూడా అప్రిసియేషన్ లెటర్ ఇచ్చింది ఎవరికి, ఈ డిజైన్ టెక్ కంపెనీకి, అబ్బా చాలా బాగా చేశారు, బొమ్మాటం చేశారని. ఈ గవర్నమెంట్ అదే ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ అన్న. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఈ కేసు ముందే ప్లాన్ చేసుకుని ఇలా చేయాలని ముందు వీళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేసింది. అకౌంట్స్ ఫ్రీజ్ చేశాక వీళ్ళ డబ్బులు కూడా స్తంభింపజేసింది. దాంతో హైకోర్టు వాళ్ళకి చెబాట్లు పెట్టింది, ఇంతమందికి మరి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, ఇస్తున్నారు